వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దిబ్బపాలెం మాజీ సర్పంచ్ శ్రీ బైలపూడి శ్రీరామదాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఎలమంచిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ చేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరిపించి అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బైలపూడి రామదాస్ మాట్లాడుతూ జన సైనికుడు అంటే జనానికి ఉపయోగపడేవాడంటూ ఈ రోజు మన ప్రియతమ నాయకుడు కాబోయే సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికుడు బ్లడ్ డొనేట్ చేస్తూ ఆపదలో ఏ వ్యక్తి ఉన్నా సరే ఆదుకుంటామంటూ వేలాది జన సైనికులు కదిలి వస్తున్నారు. అదేవిధంగా బైలపూడి రామదాస్ ఆధ్వర్యంలో అనాథాశ్రయంలో పిల్లలందరికీ నెలకు సరిపడే భోజన వసతిని కల్పిస్తున్నారు. జనసేన కార్యకర్తలు అందరూ కూడా మంచి పనిలో ముందుకు ఉండాలని పైలపూడి రామదాసు, జనపరెడ్డి శ్రీను, దిబ్బపాలెం వార్డు మెంబర్ జాగారపు రమేష్, పొప్పల నూకన్నధర మాట్లాడుతూ చెప్పారు. ఎలమంచిల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్త బోద్దా శ్రీను ఆధ్వర్యంలో ఎలమంచిల జనసేన పార్టీ కార్యకర్త సుందరపు విజయ్ కుమార్ చేపకి కటింగ్ చేసి అక్కడున్న కూలీలకు, కళాశాలకు మతి సీమితం లేని ముస్లిం వాళ్లకు ఈ రోజు మన దేవుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడున్న వలస కూలీలకు, కళాశితులకు, వృద్ధులకు ఉచిత భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీనియర్ విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర్ విగ్రహానికి మెంటాడ మండలం ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి అమరహే అంటూ ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. తండ్రిని మించిన తనయుడుగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవడమే కాకుండా భరోసా కల్పిస్తూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాపారపు పైడుపు నాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి రత్నాకర్, మండల సచివాలయం కన్వీనర్ కనిమేర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక చోట్ల వాడవాడల పట్టణాల్లో కానీ గ్రామంలో కానీ వేరే చోట్ల కానీ ఎక్కడైతే వైఎస్ఆర్ స్టాట్స్ ఉన్నాయో అన్ని దిక్కులా కూడాను ఆ మహానుభావుడు చేసినటువంటి సేవలు కానీ, ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఒక మన నాన్న మన నియోజకవర్గం వచ్చేసరికి పెద్దగడ్డ ప్రాజెక్టు కానీ పాచిపండి మండలం, అలాగే ఆ రాత్రి ప్రవేశపెట్టిన ఫీజు రింబార్స్మెంట్ కానీ, ఆ ఫీజు రింబార్స్మెంట్ బట్టి
చాలామంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఆ పథకం వల్ల. అలాగే ఆ రోజు సుమారు 70 రూపాయలు పెన్షన్ కూడాను మనకి 200 రూపాయలు చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి. హౌసులు కూడాను ఎన్ని హౌసులు అయితే అన్ని హౌసులు. ఈరోజు ఇక్కడ చూసామంటే సుమారు మా ఊర్లోనే కాకుండా మండలంలో కూడా ఎన్ని హౌసులు ఎలా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎన్ని కడితే అన్ని ఆ రోజు సాక్షి చేయడం బట్టి ఏ పాక కానీ ఏది లేకుండా ఈరోజు ఉన్నారు. అలాగే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతని తండ్రి ఆశయాల్లోని కొనసాగించాలని అతను ఒక మెట్టు ఎక్కితే 4 మెట్లు ఎక్కాలని చెప్పేసి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతున్నాయి. ఆయన తనయుడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను మంచి పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని అందరూ మండలం తరపు నుంచి కూడా మేము అందరం ఇక్కడ పెట్టారులో కానీ మన కుంటిన వరుసలో కానీ చాలపల్లి కానీ విగ్రహాలందరికీ అన్ని విగ్రహాలకు కూడా పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. విజయనగరం జిల్లాలోని నెర్లిమల్ల నియోజకవర్గ కేంద్రంలో ఆధునిక ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేరణ, కార్యకర్తల ఆదరణ, వీర మహిళల ప్రోత్సాహంతో పార్టీని మరింత ముందుకు నడిపించి రాబోయే ఎన్నికల్లో నెల్లిమల్లలో విజయకేతనం ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా నెల్లిమల్ల నియోజకవర్గంలోని గుషిని, రామతీర్థాలు, డెంకాడ తదితర ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మాల్ న్యూట్రిషన్ అలాగే రక్తలేమి చాలా ఎక్కువగా ఉందండి. మన దాన్ని ఇబ్బంది సంకల్పన మా పవన్ ఈరోజు జనసేన పార్టీ తరఫున జనసేనాని మాకు నేర్పిన స్ఫూర్తిని, సామాజిక సేవని ప్రజలకు అందిస్తూ, ప్రజలని మంచి తోవలో నడిపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్దాం అన్నదే మా ప్రత్యేక లక్ష్యం. 2024లో వచ్చేది జనసేన ప్రభుత్వం, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎగిరేది జనసేన జెండా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ప్రజలు ప్రస్తుత పాలనతో విసిగిపోయారు కాబట్టి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ప్రజలతో మమైకం అవుతూ మేము ప్రజలకి మంచి సేవను అందిస్తాం, అలాగే పేద ప్రజలకు ఆర్థికంగా స్థిరపడడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని చెబుతారని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ముందే ప్రతి ఇంటికి వద్దకు వెళ్లి ఏ పథకాలకు మీరు అర్హులు, వాటి వలన ఎంత లబ్ది చేరుతుందనేది ముందే చెబుతున్నామని శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని 6వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వారి వయస్సు, ఇతర అర్హతను బట్టి ఏ పథకాలు వస్తాయనేది వివరించారు. అలాగే ఆ పథకాల వలన ఎంత లబ్ది చేకూరుతుందని కూడా తెలియజేస్తున్నారు. దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటని కామెంట్ చేశారు. అధికారంలోకి రాకముందే 45 ఏళ్లకే మహిళలకు పింఛన్ ఇస్తున్నామని, అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తారని చెప్పారని గుర్తు చేశారు. పింఛన్ 3000 చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారన్నారు. భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనే ప్రోగ్రాం మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మొన్న మానాడికి మినీ మేనిఫెస్టో వదిలేరా, మినీ మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని ప్రతి ఇంటికి తీసుకొని పోయి ఆ ఇంట్లో ఎవరెవరికి ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది, ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది అనే విషయంగా వాళ్ళకి పూర్తిగా తెలియజేసేటట్టుగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ రేపొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే వారికి జరిగే లబ్ధులు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలిసేటట్టుగా తెలియజేయాలని చెప్పని కోరడం జరుగుతుంది. దాంట్లో ఒక మేనిఫెస్టోలో ఉన్నవి ఏ రకంగా లబ్ధి చేకూరుతాయి వీళ్ళకు అనే దాన్ని పక్కన పెట్టినట్టయితే ముఖ్యంగా చాలామంది చేనేతలు హ్యాండ్లూమ్స్తో ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి. ఒక హ్యాండ్లూమ్సే కాదు, పూర్తి చేనేత వ్యవస్థే
ఈరోజు ఇబ్బంది పడిపోయే పరిస్థితి. ఖచ్చితంగా చేనేతలకు కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి హెల్ప్ అందాలని చెప్పి వాళ్ళు కూడా అడగడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారి వరకు కూడా సమస్యను తీసుకొని పోతాము. ఖచ్చితంగా ఈ ధర్మవరంలో హ్యాండ్లూమ్స్ని, చేనేత వృత్తిని కాపాడుకోవడానికి 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది, వాళ్ళని కాపాడుకుంటుంది. ఎండిపోయిన పరిస్థితిలో వర్షం సరిగ్గా వర్షాలు పడని వలన లేకపోతే ఏమైనా గ్రౌండ్ వాటర్ ఇంకిపోవడం వలన కాదు, కరెంటు లేకపోవడం వలన ఆ మోటార్లు పనిచేయక నీళ్లు పెట్టుకోలేని పరిస్థితి రైతులకు వస్తుంది. చాలా చోట్ల వేసిన పంటను కూడా దున్నేసే పరిస్థితి, లేకుంటే గొర్రెల్ని పశువుల్ని దాంట్లో వదిలేసే పరిస్థితి. శ్రీ సత్యసాయి జిల్లా పెండుగొండ నియోజకవర్గం రోధన మండలం జననేతకు అశ్వనివాళి అర్పించిన రోధన మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న రోగులను పరామర్శించి పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యకులు బోయ తిమ్మయ్య, నగరూరు నారాయణ రెడ్డి, ఎంపీపీ చంద్రశేఖర్, రుద్దం సింగిల్ విండో అధ్యకులు వై లక్ష్మీనారాయణ రెడ్డి, పెనుగొండ మార్కెట్ యాడ్ చైర్మన్ శ్రీనివాసులు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్స్ లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గంలో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్యారాఘాట్ల వద్ద వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఏళ్ల నుండి జెండా మోసిన వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి మొదటి సంతకం రైతుల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఆర్ఆర్ల 36,000 సంవత్సరానికి ఇద్దరిది మన అవ్వకి ఇచ్చాడు. రాఠోడ్ బాబురావు అవినీతి పరుడు, శ్యామ్ రేఖానాయక్ అవినీతి పరుడు, తర్వాత సక్కు అవినీతి పరుడు. 3 టికెట్లు ఈ జిల్లాలో ఓన్లీ ట్రైబల్దే కట్ చేశారు. వీళ్ళకి కట్ చేసిన ఎవరు వీళ్ళ పక్షాన మాట్లాడేటోళ్ళు ఉండరు. ఇవాళ 119 నియోజకవర్గాలలో ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన 3 టికెట్లు పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కట్ అవ్వడం జరిగింది. అటువంటిది 115 సీట్లు ఆయన డిక్లేర్ చేసి 105లో నేను ఆయన ఇమ్మడి ఉన్నా, 18 సంవత్సరాలు శోభం చేసిన ఒక 40-50 మందికి ఇప్పుడు పార్టీ రావు. నేను 105 మందికి ఇచ్చేసాడు క్యాండిడేట్ డిక్లేర్ చేసుకుంటు అని మీరు అనుకుంటున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ ఒక 2 రోజులు ఉన్నప్పుడు ఫామ్ బిల్లు అంత చేంజ్ అవుతాయి, ఆడు ఎటు పారిపోకుండా ఈ విధంగా అక్కడ నిర్బంధంగా పెట్టిండ్రు. తప్ప ఇవాళ వాళ్ళకి గిట్ట తెలుసు, మా ఎమ్మెల్యేలు 40 మంది ఓడిపోతున్నారు, ఇవాళ టికెట్ ఇచ్చిన 105లో 40 మంది ఓడిపోతున్నారు అని ఇవాళ ఓడిపోతారని కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు కదా. అటువంటి మీద కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, బాత్రూమ్ జాడు ఇచ్చినట్లు
ఆయన దోస్తు ఉన్నాడు అని చెప్పి టికెట్లు ఇవ్వడం తోటి టీఆర్ఎస్లో గిట్ట 80% అక్కడ ఉన్న అసంతృప్తితోటి కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు గిట్ట మాకే ఓటేస్తారు. వాళ్ళలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టాలు తీసుకువచ్చిందో ఆ చట్టాలను పక్కడబందీగా ఇచ్చేస్తాం. అటవీయకు చట్టం కానివ్వండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడం మండలంలో మోదీ ఆశీస్సుల మేరకు ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం ముగింపు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఢిల్లీలోని ఇండియా గేట్ పక్కన అమృత్ వాటిక నిర్మాణం కోసం దేశంలోని ప్రతి గ్రామం నుండి ఇంటింటికి వెళ్లి మట్టి సేకరణ నిర్వహించారు. అమృత్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మన ప్రియతమ నాయకుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇలా పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు ప్రతి గ్రామం నుంచి మట్టి సేకరణ చేసి ఏదైతే మేరా గ్రామం మేరా దేశ్ మేరీ మట్టి మేరా దేశ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దసరాబాద్ మండలం అకొండపేట గ్రామంలో ఇలా గడప గడపకు వెళ్ళి మట్టి సేకరణ చేసి ఈరోజు మేము ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి గారు దేశాము దేశభక్తిని పెంపొందించడానికి దేశము ఐక్యతగా నడిపించడానికి దేశం ఐక్యత ఉండి ఈ దుష్టశక్తులతో పోరాడే విధంగా ఈ దేశాన్ని తయారు చేసే ఉద్దేశంతో ఒక దేశ అభివృద్ధి చెందే విధంగా భావనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఓన్లీ దేశభక్తి పార్టీ కాకుండా కేవలం పార్టీ కాకుండా ప్రతి భారతదేశ పౌరుడు ప్రతి ఇంటి నుంచి కొంత మట్టిని సేకరించి ఏదైతే ఢిల్లీలో అమృత్ వాటికను నిర్మాణం చేయబోతున్నారో ఈ దానికి ఈ మట్టిని సేకరించి అక్కడికి మనము చేరుతాము అక్కడికి పంపిస్తాము. ఈ మట్టితోనే దేశంలో అమృత్ వాటికనే కార్యక్రమం ముగింపు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఈరోజు మాకు సహకరించిన మీ ఊరు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. రోడ్డు ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పరిగి పట్టణంలోని బస్టాండ్ ముందు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా బాలుని లారీ ఢీకొట్టడంతో బాలుడు శివ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తన కళ్ల ముందే తన కుమారుడు మృతి చెందడంతో బాలుని తల్లి కన్నీరు మున్నీరు కావడం జరిగింది. దీంతో బీజాపూర్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుని మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1TV తెలుగు న్యూస్.